వరాహం అంటే కూడా అదేనా? అయితే పంది అని పెట్టుకోమన్నాడు. సరే సరి చేసుకుందాం, అయితే పంది అని పెట్టుకోమన్నాడు అభ్యంతరం. ఓకే, బాగా చెప్పారు, పంది అని పెట్టుకోమనండి. మీ సలహా మేరకు నేను కూడా వారికి చెప్తున్నాను, వారాహి అని తీసేసి పంది అని పెట్టుకోమనండి. ఎక్కి అది చంద్ర పంది అని పెట్టుకోమన్నా మాకు అభ్యంతరం లేదు. ఓకే, ఒక విషయం చెప్తానండి, ఇంకోటి చాలా గర్వంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కౌలు రైతులను గుర్తించేటటువంటి ఒక ప్రొసీజర్ని, ప్రక్రియని ప్రారంభించిన తొలి ముఖ్యమంత్రి, తొలి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను మనవి చేసేది ఏమిటంటే, చాలామంది భూస్వాములు వారి భూముల్లో పంటలు పండించుకోవడం లేదు. 90% ఆఫ్ భూములు కౌలు రైతుల చేతుల్లోనే ఉన్నాయి, కానీ అనాథరైజ్డ్గా ఉన్నారు. కానీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చి కౌలు రైతుల్ని గుర్తించి, కౌలు రైతులు కార్డులు ఇచ్చి, వారిని కౌలు రైతులుగా గుర్తించే ప్రక్రియ చేస్తున్నాము. ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉంది, ఇంకా సంపూర్ణం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూస్వాములు ఒకసారి కౌలు రైతు అంటే హక్కులు వస్తాయని అనుకుంటున్నారు, అది కాదని కన్విన్స్ చేసి చాలా ప్రక్రియ తీసుకొస్తున్నాం. ఇది నేను అడుగుతా ఉన్నా, 2014, 2018లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎందుకు అడగలేదు? మేము వాళ్ళు తీసుకొస్తున్నాం. నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా, ఎవరికైతే గుర్తింపు కార్డు ఉండి చనిపోయారో కౌలు రైతులుగా, వారందరికీ కూడా 7 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. గుర్తింపు లేకపోతే చట్టం ఒప్పుకోదు కాబట్టి దాన్ని ఇవ్వలేకపోతున్నాం. దాని ప్రక్రియ సాగుతా ఉన్నది, ఇది వాస్తవం. అదేంటండి, ఇప్పుడు ఎవరినైనా, ఇప్పుడు గుర్తింపు లేనప్పుడు మీరు కౌలు రైతుని ఇస్తే కాదనేది ఎవరుంది? వాళ్ళు వస్తున్నారు, దండం పెడతారు, కాళ్ళ దండం పెట్టి తీసుకుంటున్నారు, మంచిదే పోనేయండి, 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు, అది కరెక్టో కాదు, వాళ్ళు గుర్తించారు, దట్ ఈస్ దేర్ ప్రైవేట్ ఇష్యూ, దట్ ఈస్ దేర్ పార్టీ ఇష్యూ, వాళ్ళు కౌలు రైతా కాదా, వీ డోంట్ బాదర్ అబౌట్ దట్. వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, ఓకే, అది కరెక్టో కాదు మనకు తెలియదు. వాళ్ళు గుర్తింపు ఉన్న కౌలు రైతులు కాదు, గుర్తింపు ఉన్న ప్రతి కౌలు రైతుకి 7 లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. గుర్తింపు లేని కౌలు రైతులు, వాళ్ళు కౌలు రైతులండి, వీళ్ళు కౌలు రైతులండి, వాళ్ళ రికమెండేషన్ తీసుకొస్తున్నారు, ఇచ్చుకుంటున్నారు, దట్ ఈస్ దేర్ మనీ, అది ప్రభుత్వ ఖజానా అది కాదు. ప్రభుత్వ ఖజానా అయితే ఖచ్చితంగా కౌలు రైతని గుర్తింపు ఉండేని ఇస్తాం చట్టం. ఇంకా సో నేను పల్నాడులో, నాకు కూడా బాగా తెలుసు ఆ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి యొక్క చరిత్ర ఏంటో ఒకసారి చూడండి. బ్రహ్మారెడ్డి ఒకే రోజున 7 హత్యలు చేసినటువంటి కేసులు ముద్ద అందరికీ తెలుసు, పల్నాడులో దూరంగా ఉండేవాడు తెలియదేమో. రామకృష్ణారెడ్డిని ఓడించడం కోసం ఎవరు పెట్టుబడి పెట్టి, పైగా చంద్రబాబు నాయుడు ఆయనకి డబ్బులు ఇచ్చి, కార్లు కొనిచ్చి, ఇల్లు బాగు చేయించి, అన్నీ ఇచ్చి గుంటూరులో ఉండి అతను తీసుకెళ్ళాడు. అతను ఫ్యాక్షన్కి భయపడి గుంటూరు వచ్చేసాడు, అతను చంపాడు కదా 7 గురిని, మళ్ళీ ప్రమాదం అని గుంటూరు వచ్చేసాడు. అలాంటి వ్యక్తిని తీసుకుని అక్కడికి తీసుకువెళ్ళి మాచర్లో ప్రతిష్ట చేసి తగాదాలు పెట్టి ఏదో ఒక విధంగా గెలవాలను, లేకపోతే రామకృష్ణారెడ్డి మీద దౌర్జన్యం చేసి అంతం చేయాలనే కుట్ర కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చేస్తున్నారు. ఇది వాస్తవం, ఇవాళ కాబట్టి రేపైనా బయటకు వస్తుంది. సార్ నేను నిన్న ఒక మాట ఏంటంటే, మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి. నేనేంటంటే, ఈజ్ ఎ ఫ్యాక్షన్ లీడర్, ఎవరు బ్రహ్మారెడ్డి, ఇంతకుముందు 7 హత్యలు చేయించినాడు, అందరికీ తెలిసినటువంటి విషయమే. అతని మీద ఏం జరుగుతుంది ఏంటంటే ఫ్యాక్షనే, దానిలో అనుమానం ఉంది. ఆ ఫ్యాక్షన్ లీడర్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని తెలుగుదేశం క్యాండిడేట్గా డిక్లేర్ చేసి ఆయనకు పెట్టుబడి పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఊసుగొలుపుతున్నాడు. మీరు చూశారు కదా, కోపం వచ్చింది ఎవరికి? అక్కడ తెలుగుదేశం వాళ్ళకి. అడుగుతా ఉన్నాడు కదా, బాపట్ల అడిగాడు, పొన్నూరులో అడిగాడు, సోదరులారా మీ కోపం రాదా? కోపం రాదా మీకు? మీకు కోపం రాదు, నాకే రావాలి కోపం అన్నాడు. అందుకని అక్కడ కోపం వచ్చింది, ఇది మాట అనలేక. అందుకని వాళ్ళు దౌర్జన్యం చేశారు, ప్రతి దాడులు జరిగాయి, సింపుల్. తర్వాత కంట్రోల్ అయింది. చంద్రబాబు నాయుడు గారు కోపం రాలేదు, కోపం రాలేదు, కోపం రాలేదు, ఇదే మాచర్లాగా అన్ని చోట్ల కోపం రావాలి, తగాదాలు పెట్టాలి, ఫ్యాక్షన్ కావాలి, అది పని. ఇంకేంటి మీరు అడుగుతున్నారు? ఇప్పుడు ఆయన చేతులు చాలా పెట్టారు, ఏం చేశాడే ఆయన చేతిలో ఇంతకుముందు చాలా పెట్టారు, ఏమైనా చేశాడా చెప్పండి సార్?
ప్రభుత్వాన్ని పెడతారా? అంతకుముందు ఈయన చెబితే చంద్రబాబు చేతులు పెట్టారని చెబుతున్నాడు కదా, ఈయన చెబితే పెట్టలేదులే. చంద్రబాబు గెలిచిన సమయంలో ఈయన చేశాడు అనుకోండి, చంద్రబాబు చేతులు పెడితే ఏం చేశాడు ఈయన? ఆయన చేతులు పెడితే శ్రీమద్ రామాయణ గోవిందే. ఇంతకుముందు ఆయన చేతులు పెట్టినయ నాశనం చేశాడు. ఇంకేంటి, ఇంకా ఎవరైనా మా చేతిలో పెట్టండి బాగు చేస్తామంటారు తప్ప మా చేతిలో పెట్టండి నాశనం చేస్తామంటారు అమాయకుడు కూడా అండు. మరి అంత అమాయకుడు కాదు కదా, ఆయన చేష్టలే అర్థమవుతున్నాయి కదా. ఇంకా అవును, రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి, మీరు నేను చెప్పినట్టుగా గాడిదలాగా మొయ్యండి. ఎవరిని? చంద్రబాబు నాయుడు. రాజకీయ వ్యూహం నాకు వదిలేసేయండి. రాజకీయ వ్యూహం ఏమయ్యా, నిన్ను ముఖ్యమంత్రి అంటుంటే నీకు చూశారా మీరు? ఒక ఆయన ఎవరో పాపం కౌలు రైతు వచ్చినప్పుడు, సార్ మీరు ముఖ్యమంత్రి కావాలి సార్, మీరు అవుతారు సార్ అంటున్నాడు. వాడిని మోసం చేసేస్తున్నాడు ఈయన. ఈయన ముఖ్యమంత్రి కాడు, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటున్నాడు. అలాంటి అమాయకుల్ని మోసం చేయమాకరాని నిన్ను నమ్ముకొని నీ కాళ్ళకు దండం పెట్టి నీ దగ్గర లక్ష తీసుకొని మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళని మోసం చేయమాకపోయా పవన్ కళ్యాణ్? నేనే ముఖ్యమంత్రి అవుతానని నువ్వు పోటీ పెట్టుకోమని చెబుతున్నావు. లేదు, నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉండాలి, మా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, నేను గాడిదలాగా మోస్తాను, నాయమంటుండలాగా గాడిదలాగా మోయింది అంటున్నాడు. ఎవరు ఆయన కాలు ఉన్నెవరు? మామూలుగా కాపులేగా మోయింది కాపులు గాడిదలాగా. పోనీ నేను అసలు పవన్ కళ్యాణ్ని కాదు, నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను, నాకు జనసేకర్ తీసుకుంటానంటే మంచిదే. నేనున్నాను, నేను వైసీపీలో ఉన్నాను, నేను పార్టీ కోసం కృషి. అలాగే నువ్వు కూడా చెయ్యి, తప్పులేదు. నువ్వు వేరే పార్టీ పెట్టి ఆ పార్టీ గెలవాలని కోరుకుంటావు, ఏందే ఇది నాకు అర్థం కాలేదు. ఇంకమ్మా నేను ఎప్పుడో చెప్పాగా, బీజేపీతో అతను కలిసి లేడు, కలిసి ఉన్నట్టుగా నటిస్తున్నాడు, వాళ్ళు కూడా కలిసి ఉన్నట్టుగా నటిస్తున్నారు. మీరు తిరుపతి ఎన్నికల తరువాత జరిగిన బై ఎలక్షన్లో ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ను బలపరుస్తూ వెళ్ళాడా? ఎక్కడ వెళ్ళలేదే. ఆ తర్వాత రెండు జరిగిన ఆత్మకూరులు జరిగింది, ఆత్మకూరులో వచ్చాడా? రాలేదే. ఇంకో చోట ఎక్కడ జరిగింది? అక్కడ కూడా రాలా. అప్పుడే పెడిచికొట్టింది. అప్పుడే చంద్రబాబు మళ్ళా తిరిగి చంద్రబాబుతో విడాకులు ఇచ్చిన చంద్రబాబుతో మళ్ళా కలవాలని తాపత్రయపడుతున్నాడు. 2014లో చంద్రబాబుతో కలిసి ఉన్నాడు, 2019లో విడాకులు ఇచ్చాడు, మళ్ళా ఇప్పుడు కలవాలని తాపత్రయపడుతున్నాడు. బీజేపీ చెప్పిన విన్ను, ఎవరు చెప్పిన విన్ను, నేను కలవాల్సిందే అంటున్నాడు. కలవమను, కలిస్తే ఏం ఊడేది ఏమీ లేదు. అది ఏమండి, ఏమో ఎవడిష్టం వాళ్ళది. కుల మార్పులు నేను ఎప్పుడు వినలేదండి, మత మార్పులు విన్నాను కానీ అయ్యా, కుల మార్పులు నేను ఎప్పుడు వెళ్ళలేదు బాబు. మరి ఆయన కుల మార్పుడు ఏం చేస్తున్నాడో మాకు తెలియదు. నేను కులం మారుతానంటే నన్ను ఒప్పుకుంటారండి, నేను కమ్మార్లో కలుస్తాను, రెడ్డిలో కలుస్తానంటే ఒప్పుకుంటారండి, లేకపోతే నేను ఎస్సీలో కలుస్తానంటే నాకు రిజర్వేషన్ ఇస్తారండి. ఏదేదో కొత్త కొత్త పిచ్చి మాటలు మాట్లాడుతుంటాయి, ఏం పట్టించుకుని మాట్లాడతాం. ఇప్పుడు అమ్మాయి ఇక్కడ